ఒక గవర్నమెంట్ లైబ్రరీయన్ను, గవర్నమెంట్ లైబ్రరీలో 30 సంవత్సరాలు పనిచేశాడు, లోపల నుంచి ఆ ప్రేరణ, లోపల నుంచి అతను సేవ, డ్యూటీ కూడా కాదు, ఒక పూజ భావంతో ప్రతి నెల వచ్చే జీతం ఒక అనాథాశ్రమానికి ఇచ్చేవాడంట. ఒక నెల అంతా అనాథాశ్రమంలో బతికేవాడంట, అక్కడే పడుకునేవాడంట. ఒక చెప్పులు, హవాయి చెప్పులు, ఒక పంచ, ఒక షర్ట్ మాత్రమే అతనికి ఉండేది. హీ యూస్ టు టీచ్ ది అనాథ బిడ్డస్. ఇంకొక రోజు, ఇంకొక నెల జీతం వస్తే నవంబర్ నెలలో అది ఇంకొక ఆశ్రమానికి ఇచ్చి ఫుల్ మంత్ అక్కడ ఉండేవాడంట. అలాగ 30 సంవత్సరాలు చేశాడంటండి మహాత్ముడు. 30 ఇయర్స్ చేశాడు. ప్రతి నెల అతని సాక్రిఫైస్ ఇదే దేశానికి. రిటైర్ అయిపోయాడు, పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్ కూడా ఇంకొక 2 అనాథాశ్రమాలకి విరాళం ఇచ్చేశాడు. అక్కడే బతుకుతూ జీవిస్తున్నాడు ఇప్పుడు, అక్కడే తింటున్నాడు, అనాథ బిడ్డలకి మ్యాథమెటిక్స్ అని నేర్పిస్తున్నాడు. సైలెంట్గా ఈ పని జరుగుతూ ఉంటే సడన్గా ఒకరోజు ఉన్నట్టుండే అమెరికన్ గవర్నమెంట్ నుంచి ఒక ఆహ్వానం వచ్చింది, వీ వాంట్ యూ టు కమ్ టు న్యూయార్క్ ఫర్ ఎ వెరీ వెరీ స్పెషల్ అవార్డ్ బై సిఎన్ఎన్ ఛానల్ కాల్డ్ రియల్ హీరోస్ ఆఫ్ ద వరల్డ్ అని పిలిపించి న్యూయార్క్కి. 30 సంవత్సరాలు ఈ పని చేశాడు కాబట్టి, పని కాదు సేవ చేశాడు కాబట్టి అమెరికన్ ప్రభుత్వం అతనికి 30 కోట్ల రూపాయలు అవార్డు ఇచ్చిందంట. కళ్యాణ సుందరం గారు, అమెరికా వాళ్ళు చెప్పాలా మన దేశంలో గొప్పవాళ్ళు ఉన్నారని? ఇంకా నవ్వు వస్తుంది, నాకు బాధ కూడా కలుగుతుంది. ఇంకా బానిసత్వం అండి, 70 సంవత్సరాలు మన దేశంలో ఇంత అద్భుతమైన ఉన్నారండి. ఇక్కడ లాస్ట్లో చూడండి ఏమిటో, సాడ్ ఇండియా ఫెయిల్స్ టు ఆనర్ హిమ్. Sad India fails to honor him. He even donated 30 crores award money. New York nunchi Madras digadu, intiki velladedu, SBI ki velladu, 30 anatha ashramaniki 1 crore danam chesadandi mahatmudu. Jai Bharat Mata ki jai. Real son of India. Aamaka Tamil Nadu news lo idi flash ayin tarvata mana great Rajanikanth garu, kabali hero garu, ayanni ippudu godfather ga adopt chesukunnaranta. అప్పా, యు ఆర్ మై రియల్ ఫాదర్ అని రజనీకాంత్ చెప్పి తిరునల్వేలికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేశారంట. అప్పా, నాన్నగారు చాలా టైర్డ్ అయిపోయారు, 79 సంవత్సరాలు ఆయనకి, దయచేసి చెన్నైకి వచ్చి నా ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకోండి అప్పుడప్పుడు అని చెప్తే, కళ్యాణ్ సుందరం హ్యాస్ గాట్ ది గట్స్ అండ్ ది కాన్ఫిడెన్స్ అండ్ ది ఫియర్లెస్నెస్ టు టెల్, ఇఫ్ ఐ ఆమ్ యువర్ ఫాదర్ ది సన్ షుడ్ కమ్ అండ్ స్టే విత్ ద ఫాదర్. ఐ వాంట్ కమ్ టు చెన్నై, యూ కమ్ అండ్ స్టే విత్ మీ. అదంటి ధైర్యం అంటే, అదంటి సేవ అంటే, త్యాగం అంటే. అప్పుడు ఆయన మాటని మన్నించి ప్రతీ నెల రజనీకాంత్ తిరునల్వేలికి సైలెంట్గా చెప్పకుండా వెళ్ళి అక్కడ అనాథ బిడ్డలు కొంచెం పాటలు మాటలు కొంచెం యాక్టింగ్ నేర్పించి మళ్ళీ మండే మార్నింగ్ సైలెంట్గా వచ్చేస్తాడంట. దట్ ఈస్ హౌ హీ ఈస్ రిపేయింగ్ ద గ్రాటిట్యూడ్ టు హిస్ ఫాదర్.